మార్కెట్కి వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొనుగోలులో అవకతవకలు జరిగితే తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదన్న కేటీఆర్, రైతు బంధు లేదని, పంటల కొనుగోలు చేయడం లేదని ఆరోపణ. అమెరికాలో కొనసాగుతున్న ముందస్తు ఓటింగ్. ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్న 6 కోట్ల మంది ప్రజలు. నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు. ముంబై టెస్టు మ్యాచ్లో నిలకడగా కొనసాగుతున్న న్యూజిలాండ్ బ్యాటింగ్. లంచ్ విరామానికి 3 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.